हेलो फ्रेंड्स, मेरे चूस्ट वीवीआर एजुकेशन चैनल इंट्रेस्टिंग टॉपिक मुख्य एपी एकानमी एपी एकानमी करंट टॉपिक मन की सितंबर नीचे सचिवालय एग्जाम्स प्रकटन वे अला एपीपीएससी ग्रूप टू संबंधी नोटिफिकेशन वे अवकाश वार्ता वस्तनाई नेपथ्य में एपीपीएससी ग्रूप टू अलगे ग्रूप वन प्रिलिम्स इतर पोटी परीक्षल तो सचिवालय की एपीआई अभ्यर्थुल कोसम एपी अंश एपी की संबंधी प्रत्येक अंश मुख्य एपी एकानमी विभाग में प्रभुत्व पधकाल संबंधी प्रभुत्व विधान संबंधी चला कीलकमेंट अंशाल मैं चर्चा अटे खचिता पेपर बिटल वे टापिक इकडन रेग्युर् वीडियो कीलक अंशाल संबंधी प्रति रे मूड रोजल की वीडियो पेटे प्रयत्न चस्वी मन मेटीरियल लभ्य का गमन अभ्यर्थुंत मन के अला मेटीरियल लभ्यं का टापिक नेगलता इवे खचिता परीक्षल चोटचेसाई प्रभुत्व पॉलिसी संबंधी प्रभुत्व निर्णय संबंधी प्रभुत्म डेवलपमेंट की संबंधी एव्रीडे अपडेट्स नैन नोट्स रास्कोनी अभी अंदना वास्तव में मन की मेटीरियल वीटल वे अंशाल स्टाक अंशाई करंट अंश मुख्य एपी एकानमी संबंधी अपडेटेड मन उसी अंश खचिता परीक्षा चोटचेक अंदर एलर्ट सदेह सचिवालय राशे अभ्यर्थु सचिवालय पात पेपरला उ भावचर ले सचिवालय क्रोत पेपर खचिता एपी अंशाल टाप प्रयारी उ अलगे ग्रूप टू एपी एकानमी अनेंटी अंदर एपी अंशाल प्राधान्य जीएस एपी अंशाल दादापू एपी की संबंधी आंध्र प्रदेश की संबंधी 20-30 मार्क संबंधी इट कल में प्रश्न कई मुख्य प्रभुत्व विधान प्रभुत्व पधकाल संबंधी कीलक पात्र प्रभुत्व पधका आंध्र प्रदेश प्रभुत्पे पधका प्रभुत्पड़े विधान वीट की अत्यंत प्राख्यता उद्धि निजम वास्तव दी अभ्यर्थुंदर गमी आ दिशा मन प्रिपरेशन को एलांट डीविएशन लेकिन मन प्रिपरेशन मुझे कोई अंशाल नोटार इक वीडियो के वे मन टापिक व्यवसाय संबंधी व्यवसाय में प्रभुत्व इटल कॉलेज डेवलपमेंट्स आलरे कोई पधकाल पधकाल संबंधी ने प्रस्ताव का रकर स्टेट्स अटे प्रभुत्पट मुख्यमंत्री विविध सदर्भा गौरवीय राष्ट्र मुख्यमंत्री वर्पट प्रसंगा अलगे गवर्नर राष्ट्र गवर्नर प्रसंग अंश नीन కొన్నిటిని సేకరించి వీటిని ఒక దగ్గర చేర్చి అన్ని అక్కడ వివిధ చోట్ల వచ్చినటువంటి ఈ అంశాలను అన్నిటిని ఒక చోటకి చేర్చి తీసుకొచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ అంశాలు చాలా ప్రాధాన్యత ఉంది అనేది మీరు ఖచ్చితంగా భావించొచ్చు ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే ఏరియా అనేది నేను చెప్పగలను సరే వీడియోకి వెళ్దాం ముఖ్యంగా రాష్ట్రంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఒక పథకం ప్రవేశపెట్టింది అది రైతు భరోసా పథకం ఏడాది కాలంలో ప్రతి రైతుకి 13,500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 7,500 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ మూడు దఫాలుగా ఇది ఈ అమౌంట్ వివిధ దశల్లో ఆయా రైతు ఖాతాల్లో పడుతుంది అది విషయం మనందరికీ తెలుసు అయితే దీని ద్వారా ఎంతమందికి లబ్ధి అన్నది మనం గమనించాల్సి ఉంటుంది ఇది 46,69,000 మంది రైతులకి ఈ పథకం ద్వారా లబ్ధి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఎంతమంది రైతులు అలాగే కౌలు రైతులు మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాలు ఏమీ కూడా అంటే ఇలాంటి పథకాల్లో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రత్యేకించి ప్రభుత్వం డిజైన్ చేసింది అందుకే 46.69 లక్షల మందికి ఈ ఏడాది 13,500 చొప్పున ఇవ్వాలని అలాగే 1.58 లక్షల మంది కౌలు రైతులకు 158,000 మంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేశారు ఈ రకంగా 2019-20 కా రైతుల ఖాతాల్లో 6,534 కోట్లు జమ చేశారు అంటే మనకి దాదాపు 47 లక్షల మంది అంటే దాదాపు 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,534 కోట్ల రూపాయల్ని జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అలాగే రైతు భరోసా కేంద్రాలు జూలై 8న ప్రారంభించారు ఈ కేంద్రాలు 10,600 రైతు భరోసా 614 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించింది ప్రభుత్వం 10,614 డేటా చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించి అది ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి పథకాలకు సంబంధించి డేటా చాలా చాలా ఇంపార్టెంట్ 10,614 రైతు భరోసా కేంద్రాలు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు ప్రభుత్వం ఈ 10,614 రైతు భరోసా కేంద్రం ద్వారా ఆ రైతులకి ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆ కేంద్రాల్లోనే అందించే ప్రయత్నము ముఖ్యంగా
సచివాలయాల్ని ఒక రైతు బోనస్ కేంద్రంగా మార్చారు. అక్కడే స్థానికంగానే ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఈ సర్వీసెస్ ని అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే సాగు చేసే రైతులకి లక్ష రూపాయల మేర వడ్డీ రాయితీని అందించడం. అంటే ప్రభుత్వం వాస్తవంగా అయితే 7% వరకు ఉన్నటువంటి వడ్డీలో సకాలంలో చెల్లించిన రైతుకి 1% ఆర్బీఐ వడ్డీ రాయితీ ఇస్తే, 2% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓవరాల్గా 0% అంటే ఎలాంటి వడ్డీ లేకుండా 1,00,000 రూపాయలు మళ్ళీ, అంటే ఆ వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే చెల్లించి 1,00,000 రూపాయలు వడ్డీ రహిత రుణాలన్నీ అందించడం అనేది జరుగుతోంది. ఆ రకంగా 89,120 కోట్లని అందించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం అంటే 9 గంటలు నిరాఘాటంగా ఆగకుండా 9 గంటలు పగటి పూట విద్యుత్, ఉచిత విద్యుత్ పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 4,450 కోట్లు కేటాయించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మౌలిక సదుపాయాల కోసం ఈ ఉచిత విద్యుత్ అందించాలంటే స్థానికంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడము, వైర్లు లైన్స్ బాగు చేయడము, కరెంటు స్తంభాలు మంచి స్తంభాలు వేయడము, విద్యుత్ లైన్స్ మెరుగుపరచడము, కొంత సిబ్బందిని రిక్రూట్ చేయడము, ఇలాంటి కొన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం 1,700 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. ఈ రకంగా కూడా అంటే ఉచిత విద్యుత్ అంటే నేరుగా 9 గంటలు విద్యుత్ అందించడానికి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం, మౌలిక వసతులను కల్పించడం కల్పన కోసం 1,700 కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రకటించింది. ఇకపోతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఉచిత పంటల బీమా అంటే సాధారణంగా పంటల బీమాను కానీ రైతు వాటా కొంత ఉంటుంది, ప్రభుత్వ వాటా కొంత ఉంటుంది, ఈ రకంగా కడితేనే పంట ఉంటుంది. అది ఒకప్పుడు జిల్లా యూనిట్గా ఉంటుంది, అంతకుముందు జోన్ యూనిట్గా ఉంటుంది, తర్వాత మండలం యూనిట్గా అయింది, తర్వాత గ్రామాన్ని యూనిట్గా చేశారు, దశలు దశలుగా మారింది. కానీ ఒకటి సిస్టమ్ అయితే ఒకటి మారలేదు, ఏంటంటే రైతు వాటా చెల్లింపు బీమాకి రైతు కొంత చెల్లించడం ఏదైతే ఉందో, బీమా ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం రైతు వాటాగా చెల్లించాల్సినటువంటి వాటా కూడా ప్రభుత్వమే భరించి ఆ ప్రీమియాన్ని ప్రభుత్వమే కట్టి తద్వారా ప్రతి ఒక్క రైతుకి కూడా బీమా వర్తించే విధంగా ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. నిజంగా హర్షణీయం, దీనికి మనం రైతులు నిజంగా ప్రభుత్వానికి రుణపడి ఉంటారని మనం చెప్పగలం. ఈ రకంగా రైతుల వాటా ఎంత అంటే 689.25 కోట్లు, 689 కోట్ల రూపాయలు రైతుల వాటా. అలాగే ప్రభుత్వ వాటా చెల్లించాల్సిన వాటా 766 కోట్లు, మొత్తంగా 1,455 కోట్ల రూపాయలు, దాదాపు 1,455.34 కోట్ల రూపాయలని ప్రభుత్వమే చెల్లించింది. అంటే రైతుల వాటాని ప్రభుత్వ వాటాని కలిపి ప్రభుత్వమే ఈ రైతు ఉచిత పంటల బీమా పథకం అనే ఒక పథకాన్ని క్రియేట్ చేసి మొత్తం రైతుల వాటా ప్రభుత్వ వాటా అంతా కలిపి ప్రభుత్వమే చెల్లించడం ఇక్కడ గమనించదగ్గ అంశం. ఇది అద్భుతమైనటువంటి స్కీము. ఈ స్కీమ్ ద్వారా 58.73 లక్షల మంది రైతులు ఈ సంవత్సరానికి లబ్ధి పొందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా హర్షణీయం. ఈ రకంగా మనం గమనించాల్సినటువంటి ఈ డేటా ప్రతిదీ కూడా మనం గుర్తించుకోవాల్సింది. ప్రభుత్వం చెల్లించింది ఇందులో రైతు వాటా ఎంత చెల్లించారు, ప్రభుత్వ వాటా ఎంత చెల్లించారు, మొత్తం మీద ఎంత చెల్లించారు, ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, అలాగే సున్నా వడ్డీ పథకంకి రైతులు కేటాయించింది ఎంత రుణాలు, ఎంత మొత్తం రుణాలు అందించారు, అలాగే ఉచిత విద్యుత్కి ఎంత కేటాయించారు, అందులో మౌలిక సదుపాయాలను ఎంత కేటాయించారు, రైతు భరోసా సంఖ్య ఎంత, రైతు భరోసా ద్వారా కౌలు రైతులు ఎంతమంది లబ్ధి పొందారు, మొత్తం మీద రైతులు ఎంతమంది లబ్ధి పొందారు, ఈ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ డేటా అంతా కూడా ఇంపార్టెంట్. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి టాపిక్, ఇది చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి టాపిక్ ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం చెల్లించినటువంటి బకాయిలన్నింటినీ కూడా తాము చెల్లించాము, చెల్లించినట్లుగా ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ప్రకటించారు. మంత్రులు కానీ రాష్ట్ర గవర్నర్ సైతం కూడా ప్రకటించున్నారు. ఈ రకంగా ఈ ప్రకటనలో మా అసలు ఎంతెంత ఏ ఏడాది గత ప్రభుత్వాలు బాకీ ఉన్నాయి, వడ్డీ రాయితీలు ప్రభుత్వ వాటా ఎంత ఉంది, ఆ వాటా చెల్లించకుండా ఎంత పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ని తాము ఎంత చెల్లించామన్నది ఈ డేటాని ఇటీవల విడుదల చేశారు. ఈ డేటా చాలా ఆసక్తికరమైనటువంటి డేటా, ఇది చాలా ఖచ్చితమైనటువంటి ప్రతి ఒక్క సంవత్సరం మనం గమనించాల్సి ఉంటుంది. వడ్డీ లేని రుణాలు చెప్పాను కదా, వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ లేని రుణాలకి రాయితీ రుణాలు ప్రభుత్వ వాటా ఎంతైతే చెల్లించాల్సి ఉందో, 4% అది ఎంత బాకీ ఉన్నారో ఆ బకాయిలన్నింటినీ కూడా గత 5 ఏళ్ల కాలం బకాయిల్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిన గమనార్హం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. 2014-15లో 3.46 కోట్లు, 15-16లో 1.53 కోట్లు, 16-17లో 192 కోట్లు, 17-18లో 395 కోట్లు, 18-19లో 557 కోట్లు, మొత్తంగా 1,149 అంటే దాదాపు 1,150 కోట్లు
ఈ యొక్క ఐదేళ్ల కాలంలో వడ్డీ లేని రుణాలకి రాయితీలకి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఏదైతే ఉందో, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి ఏదైతే ఉందో, అంటే ఆ రుణ రాయితీ ప్రభుత్వం రైతులకి అంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నటువంటి రైతులకి వడ్డీ రాయితీ ఏదైతే వర్తించాలో గత ఐదేళ్ల కాలంలో వర్తించలేదు. ఎందుకంటే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఆ బాకీ చెల్లించలేదు. అందుకు రెన్యువల్ దగ్గర రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం రైతులే తిరిగి వడ్డీలు కట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ ఆ రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రైతుల ఖాతాల్లో వేయడం అనేది జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మరికొన్ని బకాయిలను కూడా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. దానికి సంబంధించి కూడా ప్రకటనలో విడుదల చేశారు. చూస్తే వ్యవసాయ విద్యుత్ బకాయిలు, వ్యవసాయ విద్యుత్ ఉచిత విద్యుత్ కోసం చెల్లించిన ఉచిత విద్యుత్ అంటే ప్రభుత్వం మనకు ఉచితంగా చెప్పవచ్చు కానీ ఆయా సంస్థలకి డిస్కమ్లకి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో అది ప్రభుత్వం మన తరఫున ప్రభుత్వం చెల్లుతుంది. ఉచిత పథకం అంటే ఇప్పుడు కూడా మనకి ఫ్రీగా వచ్చింది కదా అని ప్రభుత్వం ఫ్రీగా రాదండి, మన తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ డబ్బులు మనం చెల్లించాల్సిన డబ్బులు మన తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. మనకైతే ఫ్రీగానే ప్రభుత్వం దాన్ని భరిస్తుంది. ఆ రకంగా మనకి రూపాయికి కిలో బియ్యం అంటే మనకి రూపాయికి అది రాదండి, దాని దానికి దాదాపు 18 రూపాయలు దాని విలువ అయితే ఆ 17 రూపాయల్లో కొంతవాట కేంద్రము కొంతవాట రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఆ రెండు భరించిన తర్వాత మనకు ఆ రూపాయికి ఇస్తారు. మిగతా డబ్బులన్నీ ఆ 17 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవి వాటాను భరిస్తాయి. ఆ రకంగా మనకి అందుతుంది. అంతేగాని ఇప్పుడు కూడా ఉచిత పథకం అంటే అక్కడ ఎక్కడ నుంచి నేరుగా ఉచితంగా రాదు, మన తరఫున చెల్లించాల్సిన ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ రకంగా వ్యవసాయ విద్యుత్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఉచిత విద్యుత్ సంబంధించి ఆ బకాయిలను 8,655 కోట్లు చెల్లించింది. అలాగే ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ఈ ధాన్యాన్ని సేకరించడం, ఆ ధాన్యాన్ని మార్క్ఫెడ్ ద్వారా సేకరించి అంటే ధాన్యం నిల్వలు పెంచడం అంటే ఆహార నిల్వలు పెంచి ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ప్రతి ఏడాది కూడా ఆ ఫుడ్ ధాన్య సేకరణ చేపడుతుంది ప్రభుత్వం. ఈ ధాన్య సేకరణకి ముందుగా మద్దతు ధరను ప్రకటిస్తారు, ఆ మద్దతు ధరని రైతులకు అందిస్తారు, ఆ ధర అందించి ఈ ధాన్య సేకరణ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం కూడా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆ ధర ఆ రకంగా ధాన్య సేకరణ బకాయిలు పెట్టిన బకాయిలు 960 కోట్లని ప్రభుత్వం చెల్లించింది. ఆ రకంగా ఇకపోతే విత్తన బకాయిలు, విత్తనాలకు కూడా రాయితీ ఉంటుంది. ఆ రాయితీ కూడా ఆ రైతుల వాటా చెల్లించగా మిగతా ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా 384 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అలాగే పంటల బీమా ప్రీమియం, ఇది ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో 1919 సంవత్సరంలో పంటల బీమా ప్రీమియం ఏదైతే ఉందో ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా కూడా బకాయి ఉంటే అది కూడా 122 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. ఈ రకంగా బకాయిలన్నీ కూడా చెల్లించినట్లు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం గమనించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టే విధానాలు ఏవైతే ఉన్నాయో, చేపడుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఏవైతున్నాయో ప్రతిదీ ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు కానీ లేదంటే రాష్ట్ర గవర్నర్ ప్రసంగాలు కానీ మనం ఆసక్తిగా గమనిస్తుండాలి. వాటిల్లో వాళ్ళు పేర్కొంటున్నటువంటి డేటాలు మన పరీక్ష కోణం, మనకి సచివాలయ పరీక్ష కానీ రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఆయా పరీక్షలో ఖచ్చితంగా ఈ డేటాలు ఈ విశ్లేషణలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం అప్డేటెడ్ సమాచారం, ముఖ్యంగా అప్డేటెడ్ సమాచారంతో మనం ఉండాలి. ఈ అప్డేటెడ్ సమాచారాన్ని మనం నోట్స్ రూపంలో రాసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది మనకి మెటీరియల్ లోపల అయితే దొరకదు. పత్రికలు ప్రధాన పత్రికల్లో మనం సేకరించి నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. అలా సేకరించుకుని ఈ రకంగా రాసుకోగలిగితే ఒక దగ్గర కింద రాసుకోగలిగితే మనకి చాలా